जय गुरुदेव। ओम श्री साई राम। दिव्य प्रेम स्वरूप लारा, నిన్న మీరు గురు సందేశంలో ఇంద్రియ పుష్టిని గురించి తెలుసుకున్నారు, ఇంద్రియ నిగ్రహాన్ని గురించి తెలుసుకున్నారు. ఇంద్రియాలను చైతన్యవంతంగా ఉంచే విధానాన్ని గురించి తెలుసుకున్నారు. ఇంద్రియ ఉద్రేకానికి లోను కాకుండా ఉండేటటువంటి విధానాలను గురించి తెలుసుకున్నారు. ఇంద్రియాలనేవి మానవ జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఇంద్రియాలకు మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంద్రియ చైతన్యమే మనసుకు రూపకల్పనకు శ్రీకారం గావించబడింది. అందున పంచ జ్ఞానేంద్రియాలు బాహ్యముఖ ప్రయాణంలో ఉండి బాహ్య ప్రపంచపు సమాచారాన్ని సేకరిస్తూ ఉండటం వల్ల, ఆ సమాచారం లోపల భద్రపరచటం వల్లనే అది మనసుగా రూపాంతరం చెందింది. ఎప్పుడైతే సమాచారం లోపల భద్రపరచబడుతుందో అది జ్ఞాపకశక్తిగా రూపాంతరం చెందింది. భూమండలం మొత్తంలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. కాబట్టి మానవుడు మిగతా జాతుల కన్నా అన్ని విధాలుగా ఉన్నతంగా ఉండటానికి మూల కారణం ఇంద్రియాలే. అన్ని విధాల బలహీనం కావడానికి మూల కారణం కూడా ఇంద్రియాలే. ఏమిటి ఇంద్రియాల పాత్ర? ఇంద్రియాల వల్ల ప్రమాదం ఎలా సంభవించింది అనే దాని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక వేత్తలు ఎంత మహోన్నతమైనటువంటి జీవన విధానాన్ని ప్రపంచానికి అందించారో, శాస్త్రవేత్తలలో కొందరు అద్భుతమైన అంశాలను గురించి ప్రపంచానికి తెలియజేశారు, వెల్లడించారు. పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి చార్లెస్ డార్విన్ అనేటటువంటి పర్యావరణ శాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త మానవ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను వెలుగులోకి తెచ్చారు. మానవుడికి మిగతా జాతులకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మిగతా జాతులన్నీ పూర్తిగా శారీరక అవసరాలకే పరిమితమవుతాయి, కానీ మానవుడు మాత్రం శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాల కోసం కూడా పరితపిస్తూ ఉంటాడు. మరొకసారి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఆహారము, సెక్స్ అనేవి రెండు కూడా శరీరానికి సంబంధించినటువంటి అవసరాలు. ఇప్పుడు మానవుడు ప్రస్తుతం సమకూర్చుకుంటున్నటువంటి భౌతిక సంపద మొత్తం కూడా భౌతిక అవసరాలను తీర్చేది. భౌతిక అవసరాలు అనేవి పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. పంచ జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే అతిగా పనిచేస్తూ ఉంటాయో సమాచార సేకరణ అనూహ్యంగా పెరుగుతుంది. సమాచార సేకరణ పెరుగుతూ ఉందంటే కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. కోరికలు పెరుగుతున్నాయంటే వాటిని తీర్చుకోవటం కోసం మనిషి విపరీతంగా ఆరాటపడుతూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. కోరికలను తీర్చుకోవటం కోసం చేసేటటువంటి కర్మల ద్వారా కోరికలు కరిగిపోవు, ఆ కోరికలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కోరికలను కరిగించుకుంటే ఎలా ఉంటుంది, కోరికలను పెంచుకుంటే ఎలా ఉంటుంది? కోరికలు పెరుగుతున్నాయంటే భౌతిక అవసరాలు కూడా పెరుగుతున్నట్లే. కోరికలు కరిగిపోతున్నాయంటే భౌతిక సంపద యొక్క అవసరం తగ్గిపోతుంది.
చూసారా కీలకమైనటువంటి విషయం ఎక్కడుందో. కోరికలే దుఃఖానికి మూలం, కోరికలే సమస్యలకు మూలం, కోరికలే రుగ్మతలకు మూలం, కోరికలే మనిషి పతనానికి మూలం. ఈ కోరికలు పెరగటానికి మూల కారణం ఏంటి? పంచజ్ఞానేంద్రియాలు. కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చర్మం కానీ, ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాయి. మరొక విశేషం చెప్తాను. మానవుడికి పరిసరానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పరిసరాలలో ఏదైనా మార్పు సంభవించినప్పుడు మనిషి తదనుగుణంగా అంతరంగంలో కూడా మార్పును సంతరించుకోవాలి, అంతరంగాన్ని కూడా మార్చుకోవాలి, లేదా పరిసరాన్నైనా మార్చాలి. మరొకసారి శ్రద్ధగా వినండి. పరిసరాలలో మార్పులు సంభవించినప్పుడు మనిషి తప్పనిసరిగా అంతరంగంలో మార్పు చేసుకోవాలి, లేదా పరిసరాన్నైనా మార్చాలి. పరిసరాలలో మార్పులు సంభవిస్తున్నప్పుడు అంతరంగంలో మార్పు జరిగిందనుకోండి, అతడు ప్రతికూలమైనటువంటి పరిసరాల వాతావరణాన్ని కూడా తట్టుకోగలుగుతాడు. అంతరంగంలో మార్పు జరగలేదనుకోండి, ఏమవుతుంది? ప్రతికూలమైనటువంటి పరిసరానికి మనిషి బలవుతాడు, బలహీనపడతాడు. ప్రకృతి బలమైనటువంటి జాతుల్ని రక్షించుకుంటుంది, బలహీనమైనటువంటి జాతుల్ని శిక్షిస్తుంది. ఇక్కడ రెండు అంశాలు ఏమిటంటే, పరిసరాలలో మార్పు సంభవించినప్పుడు తదనుగుణంగా అంతరంగంలో మార్పు సంభవించకపోయేటట్లయితే పరిసరపు ప్రభావంతో శరీరం నిర్వీర్యమైపోతుంది. అటువంటి స్థితిలో మనిషి ఏం చేస్తాడంటే, ఆ పరిసరం నుండి అనుకూలమైనటువంటి పరిసరానికి వలసపోతాడు, లేదా ఉన్నటువంటి పరిసరాన్నే మార్చుకుంటాడు, తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మనం పరిసరాన్ని మార్చుకోవటమా, పరిసరంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా మన అంతరంగపు స్వభావాన్ని మార్చుకోవటమా? మన అంతరంగ స్వభావాన్ని మార్చుకునేటట్లయితే శరీరం దృఢపడుతుంది, పటిష్టంగా ఉంటుంది. అంతరంగ స్వభావాన్ని మార్చుకోలేకపోతే శరీరం బలహీనపడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి పరిసరానికి అనుగుణంగా అంతరంగంలో మార్పులు తెచ్చుకోలేకపోతున్నాడు. పరిసరానికి దూరంగా వెళుతున్నాడు, పరిసరాన్ని తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే మనిషి వనరులను అనూహ్యంగా సేకరించుకుంటూ ఉన్నాడు. చుట్టూ భౌతిక సంపద పుష్కలంగా ఉంటేనే నా జీవితానికి భద్రత ఉంటుంది, నా కుటుంబానికి భద్రత ఉంటుంది, నా భావితరాలకు భద్రత ఉంటుంది అనేటటువంటి భావంతో చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకొని సంపదను అవసరానికి మించి సేకరించుకోవటం వల్ల అంతరంగం బలహీనపడుతూ వచ్చింది. ఇదే మానవుడు చేసినటువంటి పెద్ద పొరపాటు. ఇదే శాపం అనుకోండి, ఇదే పాపం అనుకోండి. ఇంతవరకు ఇటువంటి కీలకమైనటువంటి అంశాన్ని గురించి ఎవరు ప్రస్తావించలేదు. కాబట్టి పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల యొక్క
సమాచారాన్ని పంచ జ్ఞానేంద్రియాలు మెదడుకు చేరుస్తూ ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడ్డటువంటి సమాచారానికి అనుగుణంగా మెదడు కర్మేంద్రియాలను పనిచేయిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించడానికి, కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరగటానికి ఈ రెండు రకాల కార్యక్రమాలకు కీలక పాత్ర పోషించేది చేతన మనసు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి పరిసరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పుల్ని మెదడు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఉంటుంది. ఆ మార్పుల్ని తెలియజేసేటటువంటి వార్తాహరులు ఎవరంటే పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడ్డటువంటి సమాచారానికి అనుగుణంగా మెదడు స్పందిస్తుంది. స్పందించి అంతరంగాన్ని మార్చుకోవటం కోసమో లేదా పరిసరాన్ని మార్చటం కోసమో లేదా పరిసరాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసమో చర్యలు చేపడుతుంది. పరిసరంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు చేసుకోగలిగితే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. పరిసరాల్లో మార్పులు సంభవిస్తున్నప్పుడు అంతరంగంలో మార్పులు చేసుకోలేకపోతే రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది, పటుత్వం తగ్గుతుంది. మానవుడు చేసిన, చేస్తున్న, చేయబోతున్న పెద్ద తప్పు ఏంటంటే తన తెలివిని, మేధా సంపత్తిని ఉపయోగించి పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు చేసుకోకుండా పరిసరాన్ని మార్చడం మొదలుపెట్టాడు. పరిసరాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ప్రకృతి వనరులను విపరీతంగా ఉపయోగిస్తున్నాడు. పరిసరంలో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు చేసుకోగలిగితే దాన్ని అనుకూలనము అంటారు. అంటే బయట ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది, దానికి అనుగుణంగా అంతరంగంలో మార్పులు వచ్చాయి కాబట్టి దానిని ప్రతికూలనం, దాన్ని అనుకూలనం అంటారు. బయటది ప్రతికూలనం, లోపలిది అనుకూలనం. కాబట్టి ప్రతికూలనం బయట ఉన్నప్పుడు అంతరంగంలో అనుకూలనం ఏర్పడాలి. అదే సరైనటువంటి జీవన విధానం. దీన్ని జబ్బులకు కూడా ఉపయోగిద్దాం. పరిసరంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు, కలుషితం ఎక్కువగా ఉన్నప్పుడు, విష పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్నప్పుడు, వైరస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు అవి లోపలకు ప్రవేశించేటట్లయితే వాటిని ఎదుర్కొనే, అధిగమించేటటువంటి రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. అటువంటి రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే శరీరంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉండాలి. శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ఉందనుకోండి, ఏమవుతుంది? రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ, సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ లోపల ప్రవేశించినప్పుడు అది వెంటనే స్పందించి దానిని భక్షించి వేస్తుంది. ఆ విధంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా బయట నుంచి లోపల ప్రవేశించినటువంటి విష పదార్థాలని భక్షించటం కోసం శరీరంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం తయారవుతూ ఉంటుంది. ఆ యంత్రాంగం తయారు కావటం ఆలస్యమైందనుకోండి,
శరీరం బలహీనపడుతుంది, మరణం సంభవిస్తుంది. ఇవే అంటువ్యాధులు అవుతాయి. ఇక రెండవది, పంచజ్ఞానేంద్రియాలు తరతరాలుగా సమాచారాన్ని సేకరిస్తూ ఆ సమాచారాన్ని లోపలకు ప్రవేశింపజేయటం ద్వారా ఆ సమాచారం లోపల నిల్వ ఉంటుంది కదా, ఆ నిల్వ ఉన్నటువంటి సమాచారం ఎప్పుడైతే అనూహ్యంగా ఉంటుందో అది తప్పనిసరిగా శరీరాన్ని బలహీనపరుస్తుంది. శరీరాన్ని బలహీనపరిచినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సమర్థవంతంగా పనిచేయకపోతే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించాయనుకోండి, జీవితకాలం తగ్గిపోతుంది. జీవితకాలం తగ్గిపోయిందనుకోండి, మరి అంతరంగం ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, అవి అలాగే ఉండిపోతాయి. అవి నెరవేరాలంటే జీవుడికి శక్తి లేదుగా, శరీరం బలహీనంగా ఉందిగా. జీవుడు శరీరాన్ని సమర్థవంతంగా పనిచేయించలేకపోతున్నాడు కదా. అందుకని ఏమవుతుంది, బలమైనటువంటి కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ దేహాన్ని వదిలిపెట్టిపోవలసి వస్తుంది. దేహాన్ని వదిలిపెట్టి అవి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి, భావసారూప్యం ఉన్నటువంటి మరొక దేహాన్ని ఎన్నుకుంటాయి. ఏ శరీరం ద్వారానైతే కోరికల సంకల్పాలు నెరవేరుతాయి అటువంటి శరీరాన్ని ఎన్నుకుంటాయి, దానిలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ జీవుడు శరీరాన్ని తయారు చేసుకునేటప్పుడే ఎటువంటి శరీరం ద్వారానైతే ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరమే తయారవుతుంది. కానీ పరిసరాలు అనూహ్యంగా మారుతున్నప్పుడు, సమాజంలో తీవ్రమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు, సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, మనుగడ కోసం పోరాటం సాగుతున్నప్పుడు, మనిషి పరుగు పందెంలో ఉన్నప్పుడు, విపరీతమైన పోటీతత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా అదనంగా కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు చేరుతూనే ఉంటాయి. మరి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు విపరీతంగా చేరుతూ ఉంటే జీవుడేమవుతాడు, ఇంకా బలోపేతమవుతాడు. జీవుడు బలోపేతమవుతున్నాడంటే శరీరం తప్పనిసరిగా బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే జీవుడికి ఆ శరీరం పనికిరాదు, తప్పనిసరిగా మరొక శరీరాన్ని ఆశ్రయించవలసింది. మనం ఒక వాహనాన్ని కొనుక్కున్నాం, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కండిషన్గా పనిచేస్తుంది, అది కూడా మనం పొదుపుగా వాడుకుంటే. అదే మనం విచ్చలవిడిగా వాడుకుంటే వాహనం కండిషన్ తప్పుతుంది. వాహనం కండిషన్ తప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వాహనాన్ని అమ్మేస్తాం, వదిలేస్తాం, మరొక వాహనాన్ని కొనుక్కుంటాం, మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఇదే సూత్రం మానవ జీవితానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి పరిణామంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీకు ఇప్పుడు మరలా ఇంకోసారి తెలియజేస్తాను. పరిసరాలలో మార్పులు సంభవించినప్పుడు తదనుగుణంగా శరీరంలో మార్పులు సంతరించుకోవాలి. పరిసరాలలో తీవ్రమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పటికీ అంతరంగంలో మార్పులు సంతరించుకోకపోతే శరీరం తప్పనిసరిగా బలహీనమవుతుంది. శరీరం బలహీన పడుతున్నప్పుడే మనిషి ప్రత్యామ్నాయ విధానాల కోసం భౌతిక సంపదను విపరీతంగా సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు.
పంచ జ్ఞానేంద్రియాలకు విపరీతంగా ఆహారాన్ని సమకూరుస్తాడు. పంచ జ్ఞానేంద్రియాలకు ఆహారం సమకూరుతుందంటే జ్ఞానేంద్రియాల వాడకం పెరుగుతుంది, అవి కూడా బలహీనమవుతాయి. ఏదైనా ఒక అవయవాన్ని అతిగా ఉపయోగించేటట్లయితే దానికి ప్రావీణ్యత పెరుగుతుంది, కానీ అవసరానికి మించి అవయవానికి లోడు పెంచేటట్లయితే, బరువు పెంచేటట్లయితే అవయవం బలహీనపడిపోతుంది. ఒక 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం కళ్ళకు కళ్ళజోళ్ళు పెద్దగా లేవు, ఇవాళ పుట్టుకతోటే అందులు పుడుతున్నారు. పుట్టుకతోటే 3 సంవత్సరాలకు కళ్ళజోళ్ళు వస్తున్నాయి. పవర్ విపరీతంగా పెరుగుతుంది, ప్రతి సంవత్సరం కళ్ళజోడును మార్చవలసి వస్తుంది. దానికి మూల కారణం ఏంటి? ఒకప్పుడు మనుషులు ఎక్కువ కాలం నిద్రపోయేవాళ్ళు, చీకటి పడగానే దీపం ఆర్పేచి పడుకునేవాళ్ళు. ఇవాళ రాత్రి 12-1 గంట వరకు కూడా టీవీలు చూస్తున్నారు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు, సెల్ ఫోన్ల ముందు కూర్చుంటున్నారు. కరెంటు వసతి బాగా ఉంది కాబట్టి కళ్ళను విపరీతంగా వాడుతున్నారు. ఇక్కడ ఒక అవయవాన్ని బాగా వాడేటట్లయితే దాని ప్రావీణ్యత పెరుగుతుంది, అదే అవయవాన్ని అవసరానికి మించి ఉపయోగిస్తే అది బలహీనపడుతుంది. పంచ జ్ఞానేంద్రియాలను కూడా అతిగా అనవసరంగా విపరీతంగా వాడటం వల్ల, ఉపయోగించడం వల్ల అవి బలహీనపడుతున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు బలహీనపడుతున్నాయంటే వాటికి శక్తి తగ్గినట్లే కదా. శక్తి తగ్గుతుందంటే అది తమోగుణమే కదా. కొన్ని జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తూ ఉండి కొన్ని జ్ఞానేంద్రియాలు సక్రంగా పనిచేయకపోతే అది రజోగుణం. అసలు శరీరం అంతా బలహీనపడితే అదే తమోగుణం. చనిపోయే రోజు వరకు జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే అది సత్వగుణం. ఇప్పుడు ఒక విషయాన్ని గురించి మీరు స్పష్టంగా తెలుసుకోండి. పరిసరాల మార్పులకు అనుగుణంగా ఎవరిలోనైతే అంతరంగంలో బలమైనటువంటి మార్పులు సంతరించుకుంటాయో వాళ్ళ శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అటువంటి శరీరం ద్వారా విడుదలయ్యేటటువంటి బీజం పటిష్టంగా ఉంటుంది. ఆ బీజం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి పిల్లలు కూడా పటిష్టంగా ఉంటారు, బలంగా ఉంటారు. కాబట్టి మనుషులు ఏమవుతున్నారు? పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు సంతరించుకునే విధానాన్ని అనుసరించకుండా పరిసరాలను మార్చడం మొదలుపెట్టారు. పరిసరాలను మార్చడం ద్వారా అంతరంగం బలహీనపడుతూ వచ్చింది. అంతరంగం బలహీనపడుతూ వచ్చినప్పుడు విడుదల చేసేటటువంటి బీజాలు బలహీనంగా ఉంటాయి. విడుదల చేసేటటువంటి బీజాలు బలహీనంగా ఉంటే సంతానం నిర్వీర్యంగా ఉంటుంది. సరే, ఇంకో కీలకమైన విషయం చెప్తాను. పరిసరాల్లో సంభవించినటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో మార్పులు చోటు చేసుకునేటట్లయితే అది పాజిటివ్ జీవన విధానం, ఉత్తమమైనటువంటి జీవన విధానం. దాన్ని అనుకూలనము అంటారు. పరిసరాల్లో మార్పులు సంతరించుకున్నప్పటికీ అంతరంగంలో మార్పులు సంభవించకపోతే అది ప్రతికూలమైన జీవన విధానం. మొదటిది అనుకూలనం, రెండవది ప్రతికూలనం. అనుకూలనం వల్ల శక్తి పెరుగుతుంది, ప్రతికూలనం వల్ల శక్తి హరించుకుపోతుంది. అనుకూలంగా జీవించే వ్యక్తి ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటాడు, ప్రతికూలంగా జీవించే వ్యక్తి ధర్మాన్ని కాలరాస్తాడు. ధర్మాన్ని కాలరాయటం అంటే ఏమిటి? ప్రకృతికి విరుద్ధంగా జీవించడం.
ధర్మాన్ని అనుసరించడం అంటే ఏమిటి? ప్రకృతికి అనుగుణంగా జీవించడం. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుందో చెప్పండి. అంతరంగాన్ని మార్చుకోవాలి, రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి. అటువంటి రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే మెదడు సమర్థవంతంగా పనిచేయాలి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే మనసు సాత్విక భావంలో ఉండాలి. మనసు సాత్విక భావంలో ఉందనుకోండి, చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణానికి అనుగుణంగా లోపల అనుకూలనాన్ని సృష్టించుకుంటుంది. కాబట్టి బయట ప్రతికూలన ఉన్నప్పుడు ఆ ప్రతికూలనానికి అనుగుణంగా అనుకూలనాన్ని ఏర్పరచుకోకపోయేటట్లయితే, దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అంతరంగంలో ప్రతికూలత ఏర్పడుతుంది, అది తర్వాత తరానికి కూడా అందించబడుతుంది, దశల వారీగా శరీరాలు బలహీనపడుతూ ఉంటాయి, జీవితకాలం తగ్గిపోతుంది, ఆరోగ్యం హరించుకుపోతుంది. ఇక్కడ ప్రకృతి పరిసరాలకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకునేటటువంటి జాతులను రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. అంతరంగాన్ని మార్చుకోకుండా ప్రతికూలనాన్ని సృష్టించుకునేటటువంటి జాతుల్ని భక్షిస్తుంది. కాబట్టి బయట పరిసరాలు మారుతున్నప్పుడు వెంటనే స్పందన కలగాలి. దాన్ని అవేర్నెస్ అంటారు, గమనం అంటారు. గమనంలో ఉన్నటువంటి వ్యక్తి పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు వెంటనే స్పందిస్తాడు, అంతరంగాన్ని మార్చుకుంటాడు. గమనంలో లేనటువంటి వ్యక్తి పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పుల్ని గమనించకుండా, తెలుసుకోకుండా ఆలస్యం చేస్తాడు. ఈలోపే శరీరం బలహీనపడిపోతుంది. అలా ఆలస్యం చేయటానికి, గమనాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏంటంటే తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉండటం, సత్వగుణం తక్కువగా ఉండటం. తమోగుణం ఎక్కువగా ఉందంటే అన్నమయ కోశం బలహీనపడ్డట్లు, రజోగుణం ఎక్కువగా ఉందంటే ప్రాణమయ కోశం బలహీనపడ్డట్లు. ప్రాణమయ కోశం, అన్నమయ కోశం రెండు బలహీనంగా ఉన్నాయనుకోండి, ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, సత్వగుణం తక్కువగా ఉంటుంది, తమో రజోగుణాలు విపరీతంగా ప్రకోపిస్తూ ఉంటాయి. అప్పుడు శరీరం బలహీనపడుతుంది. కాబట్టి తమోగుణం రజోగుణం బాగా ప్రకోపిస్తూ ఉన్నాయనుకోండి, మనిషి బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడు, కోరికలు బాగా పెంచుకుంటాడు, సంపద కోసం ఆరాటపడుతూ ఉంటాడు, న్యాయార్జితం కోసమో, ఉచితార్జితం కోసమో, అక్రమార్జితం కోసమో ఆరాటపడుతూ ఉంటాడు. ధర్మం అనేది ఏ కోశాన ఉండదు, అధర్మమే జీవిత పరమావధిగా ముందుకు సాగుతాడు. అధర్మంగా జీవించే వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ధర్మంగా జీవించేటటువంటి వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ పరిణామాలన్నీ కూడా చాలా సూక్ష్మమైనవి. ఆధ్యాత్మిక మార్గంలో ఇటువంటి కీలకమైన అంశాల గురించి ఎవరు ప్రస్తావించరు, ప్రస్తావించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి అవగాహన ఉండదు కదా. ఆలోచించండి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ధర్మంగా జీవించటం అనేది కత్తి మీద సాములాగా ఉంటుంది. ధర్మంగా జీవించేటటువంటి అనుకూలమైన వాతావరణం లేదు. ధర్మంగా జీవించటం అనేది ఒక రకంగా అసాధ్యం అనిపిస్తుంది.
భౌతిక సంపద లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంకా ధర్మానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఋషులు జీవించినటువంటి జీవన విధానం ఏమిటి? వాళ్ళు మనుషుల్ని జీవించమని ఆదేశించినటువంటి జీవన విధానం ఏమిటి? వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవించారు. ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని వాళ్ళు స్వీకరించారు. ఆ మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకున్నారు. అందుకే ఋషుల యొక్క శరీరాన్ని మీరు గమనించండి, ఫోటోల ద్వారానైనా ఒకసారి గమనించండి. జుట్టు బాగా ఉంటుంది, శరీరం దృఢంగా ఉంటుంది. పద్మాసనంలో వెన్నెముక నిటారుగా ఉంచుకుని గంటల తరబడి కూర్చోగలుగుతారు. అంత శారీరక దృఢత్వం పటుత్వం ఎలా సంభవించింది? వాళ్ళు పరిసరాలకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకున్నారు. ప్రకృతిలో మమేకం అయ్యారు, ప్రకృతిలో కలిసిపోయారు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్నారు. ప్రకృతిలో కలిసి మమేకమై ప్రకృతిలో ఒక భాగం అనుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇంకా సాధనతో పనేమిటి? ఇప్పుడు ఆధునిక ఆధ్యాత్మికవేత్తలను గమనించండి. వీళ్ళు భౌతికవాదంలో జీవిస్తున్నారు. చుట్టూ భౌతిక పరమైనటువంటి వస్తువుల్ని సేకరించుకొని కూర్చుంటున్నారు. ప్రకృతికి దూరంగా ఉంటున్నారు. ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ సాధన చేస్తున్నారు. కాదు, మీకు ఒక కీలక రహస్యం చెప్తాను. చుట్టూ ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండాలి. దానికి అనుకూలంగా మన అంతరంగాన్ని మలుచుకోవాలి. మనస్సును కష్టపెట్టాలి, కష్టాలకు గురి చేయాలి. శరీరాన్ని కూడా విపరీతంగా శ్రమింపజేయాలి. ఆహారం కూడా గిట్టిన పదార్థాన్ని తీసుకొని దాన్ని జీర్ణించుకోగలగాలి. దట్ ఈజ్ ఒరిజినల్ రెసిస్టెన్స్ పవర్ అవుతుంది. శరీరాలు బలహీనపడుతూ తరాలు మారే కొద్దీ బలహీనమైనటువంటి సంతానం ఉత్పత్తి అవుతూ ఉన్నప్పుడు భౌతిక అవసరాలు ఇంకా పెరుగుతున్నాయి కదా, కోరికలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా. పెరుగుతున్న కోరికలకు అనుగుణంగా సంపద ఎక్కడ సరిపోతుంది? ప్రకృతి వనరులు ఎక్కడ సరిపోతాయి? అందులో ఆస్తి హక్కు వచ్చింది, సంపాదన హక్కు వచ్చింది, సంపద హక్కు వచ్చింది. ఎంతైనా సంపాదించుకునేటటువంటి లైసెన్స్ వచ్చింది. అందువల్ల మనిషికి ఇంత అనే పరిమితి లేదు కదా. జీవితం అంతా సంపాదన మీదనే ఉంటుంది కదా. సంపాదన పెంచుకొని 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 చివరికి ఏమవుతాడు? శరీరాన్ని బలహీనపరుచుకుంటాడు. కాబట్టి ప్రతికూలమైనటువంటి వాతావరణం బయట ఉండటం అనేది మనిషి అంతరంగంలో అనుకూలతను ఏర్పరచుకోవటానికి చక్కటి మార్గం అవుతుంది. చుట్టూ అధర్మం విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పుడు ధర్మ సంస్థాపనకు అవకాశం ఏర్పడుతుంది. చుట్టూ అసత్యపు వాతావరణం పుష్కలంగా ఉన్నప్పుడు సత్యాన్ని నిలబెట్టడం కోసం తన వంతు ప్రయత్నం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతికూలతలోనే అనుకూలతను సృష్టించుకొని మానవ జాతికి ఆదర్శవంతంగా నిలిచేవాళ్ళే అవతార పురుషులు. కారణ జన్మలు, జీవన్ముక్తులు. కాబట్టి పరిసరాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం బలహీన పడటం కాదు, ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా అనుకూలంగా మలుచుకోవాలి. అందుకు శారీరక దృఢత్వం ఉండాలి, శరీరం పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. దాంతోపాటు మనోబలం కూడా ఉండాలి. మనోబలం ఉన్నటువంటి వ్యక్తి ప్రతికూలమైన వాతావరణాన్ని కోరుకుంటాడు, శరీరాన్ని విపరీతం కష్టపెడతాడు.
జీవితాన్ని కష్టాల మయం చేసుకుంటాడు. వాటి ద్వారానే శరీరాన్ని మనసుని బలోపేతం చేసుకుంటాడు. అవతార పురుషుడు అంటే ఎవరనుకున్నారు? అతడు ప్రపంచంలో ధర్మం అడుగంటిపోతున్నప్పుడు, ధర్మోద్ధరణ కోసం, ధర్మ సంస్థాపన కోసం ప్రత్యేక తరహాలో జన్మించేటటువంటి వ్యక్తులు అవతార పురుషులు అవుతారు. వీళ్ళు అవతార పురుషులుగా వెలుగొందటానికి మూల కారణం ఏంటంటే భగవంతుడి యొక్క అంశతో వీళ్ళు జన్మిస్తారు. భగవంతుడి స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తారు. భగవంతుడి స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఇటువంటి వ్యక్తుల వల్ల కోట్లాది మంది ప్రభావితం అవుతారు. కానీ వీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు మామూలు అవుతాయి. కానీ అలా ఉండకూడదు. అవతార పురుషుల యొక్క అంతరంగాన్ని మనం స్పృశించాలి. వాళ్ళు ఆ విధంగా జీవించడానికి మూల కారణమేమిటో గ్రహించాలి. అందుకు అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకోగలగాలి. ఆరాధించటం వేరు, అనుసరించటం వేరు. అనుసరించినప్పుడు సత్ఫలితం వస్తుంది. ఆరాధిస్తూ ఉంటే బానిసభావం పెరుగుతుంది. శరణాగతిలో ఉండటం కాదు, సర్వస్య శరణాగతిలో జీవించగలగాలి. సర్వస్య శరణాగతి అంటే అవతల వ్యక్తికి నాకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇద్దరం సమానమైనటువంటి భావంతో ఒకరినొకరు సమన్వయంతో అభినందించుకుంటూ ఉంటే, ఆశీర్వదించుకుంటూ ఉంటే అదే సర్వస్య శరణాగతి. శరణాగతిలో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను బలహీనపరుచుకుంటాడు. సర్వస్య శరణాగతిలో ఉన్నటువంటి వ్యక్తి అతను అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గమనించడమే కాకుండా అటువంటి ఔన్నత్యమే తనలో ఉందనేటటువంటి భావంతో సమదృష్టిని ప్రదర్శించగలుగుతాడు. కాబట్టి ప్రపంచంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ధర్మాన్ని పునరుద్ధరించడం సాధ్యం కానే కాదు. కానీ మన వంతు కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేసేటటువంటి విధానంలో అనుభవాన్ని పొందగలగాలి. అనుభవాన్ని అందించడం వేరు, సమాచారాన్ని అందించడం వేరు. అనుభవాన్ని అందించాలంటే ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కూడా నిలబడగలగాలి, ఆ వాతావరణాన్ని ఎదుర్కోగలగాలి, దాన్ని అధిగమించగలగాలి. దీనికి ఒకే ఒక మూల సూత్రం చెప్తాను. స్వయం కృషి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది నగ్న సత్యం. కృషి చెయ్యకుండా ఫలితాన్ని పొందాలనుకోవటం స్వార్థం. అవతల వ్యక్తిని ఆరాధించినంత మాత్రాన నీ అంతరంగం శుద్ధి కాదు. చుట్టూ ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అనుకూలంగా మలుచుకోవటంలో నువ్వు తప్పనిసరిగా కృషి చెయ్యాలి. అవతార పురుషుల యొక్క జీవితాన్ని ఆలంబనగా చేసుకోవాలి, మార్గదర్శకంగా భావించాలి, వాళ్ళ అంతరంగాన్ని మన అంతరంగంతో స్పృశించాలి. ఎప్పుడైతే అంతరంగాల కలయిక జరుగుతుందో, ఆత్మల సంసర్గం జరుగుతుందో, శక్తి విపరీతంగా పెరుగుతుంది. భగవంతుణ్ణి బయట వెతుక్కునే ఏ వ్యక్తి అయినా సరే బలహీనంగా ఉంటాడు. అంతరంగంలో భగవంతుణ్ణి గుర్తించిన వ్యక్తి తప్పనిసరిగా బలోపేతమవుతాడు. అంతరంగంలో భగవంతుణ్ణి గుర్తించినటువంటి వ్యక్తులే అవతార పురుషులు అవుతారు. అవతార పురుషులు మనం ఎలా కనుక్కోవచ్చు అంటే వాళ్ళు భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు అంటే ఏమి చేయరు. వాళ్ళు భగవంతుణ్ణి
ఆశీర్వదించే స్థాయికి ఎదుగుతారు. వాళ్ళు సర్వస శరణాగతిలో ఉంటారు. ప్రత్యేకించి భగవంతుడి కోసం ఎటువంటి అన్వేషణ చెయ్యరు. ప్రపంచాన్నే పరమాత్మగా భావిస్తారు. ప్రపంచానికి సేవ చేయటం అంటే పరమాత్మకు సేవ చేసినట్లుగా భావిస్తారు. వాళ్ళలో ఎంత శక్తి ఉంటుందో మీరు ఆలోచించండి. పరిమితమైనటువంటి ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఉంటే శక్తి హరించుకుపోతుంది కదా. ప్రపంచం మొత్తం నాది, ప్రకృతి మొత్తం నాది, విశ్వం మొత్తం నాది అనేటటువంటి భావన ఉంటే వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉంటుందో మీరు ఆలోచించండి. ప్రజ్ఞ కొంచుకునే కొలది శక్తి హరించకపోతూ ఉంటుంది. ప్రజ్ఞ విస్తరించే కొలది శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అవతార పురుషులు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రారు. కొన్ని జన్మలుగా కృషి చేసి 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 ఆ పాయసాన్ని తయారు చేసుకొని ప్రపంచానికి పంచటం కోసం జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తారు. అవతార పురుషులు ఎవరైనా స్వార్థం కోసం జీవిస్తున్నారంటే, ప్రతిఫలాపేక్ష కోసం జీవిస్తున్నారంటే వాళ్ళు అవతార పురుషులు కానే కాదు. వాళ్ళలో రెండుండవు. ఒకటి స్వార్థం ఉండదు, రెండు అహంకారం ఉండదు. స్వార్థం అహంకారం రెండు లేకపోతే ఆ వ్యక్తి ప్రపంచానికి తప్పనిసరిగా న్యాయం చేయగలుగుతాడు. అందుకు మరొకసారి చెప్తున్న బిడ్డలారా, స్వయం కృషి ఉండాలి, అదే సాధన. ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా అనుకూలంగా మలుచుకునేంత అంతరంగ శక్తిని పెంపొందించుకోవాలి. చుట్టూ ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మనసు వికసిస్తూ ఉండి ప్రజ్ఞ అనంతంగా వ్యాపిస్తూ ఉన్నప్పుడు ఆ వాతావరణం కూడా తప్పనిసరిగా అనుకూలమవుతుంది. కాబట్టి మనస్సు వికసించే వ్యక్తి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. మనస్సు కొంచుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. అల్పమైన వాసించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మీరు గమనించండి. అల్పమైన వదులుకునేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ప్రవాహానికి ఎదురెదేటటువంటి వ్యక్తి శక్తిని పెంపొందించుకుంటాడు. ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి వ్యక్తి చరిత్రహీనుడవుతాడు. అతన్ని ప్రకృతి కూడా రక్షించదు. మానవాళిని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని ప్రకృతి పహారగాస్తూ నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది. అవతార పురుషులు కూడా అంతే. ప్రపంచాన్ని కాపాడేటటువంటి వ్యక్తుల్ని కన్న బిడ్డల మాదిరిగా చూసుకుంటారు. ప్రపంచాన్ని రక్షించాలి, మంచి మార్గం వైపుకు మళ్లించాలని పరితపించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటారు. అటువంటి అవకాశం ఒక్క భారతదేశానికి దక్కింది. వేరే దేశాలకు ఎటువంటి అవకాశమే లేదు. అది కూడా మన గొప్ప కానే కాదు. భారతదేశంలో పాయసం ఏనాడో తయారయ్యింది. దాన్ని బాధ్యతాయుతంగా ప్రపంచానికి పంచేటటువంటి సిపాయిల వంటి బృందం కావాలి, ఒక వ్యవస్థ కావాలి. అటువంటి వ్యవస్థ భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తుంది. అందుకు భారతదేశమే నాయకత్వం వహిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గురు సందేశాలను కేవలం వినివదిలేయటం కాదు, నీ వంతుగా సమాజానికి ఏం చేయగలుగుతావో ఆలోచించుకో. సమాజం నుండి పొందాలి అనే భావన కన్నా కూడా ఇవ్వాలి అనే భావన పెంపొందించుకో. ఇవ్వటం అంటూ జరిగితే పొందేటటువంటి అర్హతను పొందగలుగుతాం. ఇవ్వకుండా పుచ్చుకోవాలనుకోవటం చాలా స్వార్థం అవుతుంది.
ప్రస్తుతం మేధావుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చట్టాలు న్యాయాల ద్వారానే ప్రపంచాన్ని ఉన్నతంగా మలచాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. చట్టాన్ని న్యాయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి, కానీ అవి పరిష్కార మార్గాన్ని ఇవ్వవు, సమస్యలు ఇంకా పెంచుతాయి. మనిషికి కావలసింది సత్యం, ధర్మం కావాలి. సత్యం ధర్మం రెండు కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. చట్టం న్యాయాలు రెండు కూడా కేవలం మానవ మాత్రులు కల్పించినటువంటివి. ఇవి అల్పమైనవి, బలహీనమైనవి. వీటిని కేవలం లౌక్యం కోసం వాడుకోవాలి తప్ప అంతరంగ శుద్ధికి ఉపయోగపడవు. అంతరంగ శుద్ధికి ఆటంకం అవుతాయి. కాబట్టి బిడ్డలారా, జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయండి. నేను సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి మీకు అందించడం లేదు. నాలో ఉన్నదే మీలో ఉంది. నేను ప్రత్యేకం కానే కాదు. నా అంతరంగాన్ని మీ అంతరంగంతో అనుసంధానం చేయండి తప్ప భౌతికపరమైనటువంటి సంబంధాన్ని కోరుకోవద్దు. పొరపాటును కూడా అటువంటి తప్పు చేయొద్దు. అవతార పురుషులతో భౌతిక సంబంధాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆశించి జీవిస్తారు. అది చాలా ప్రమాదకరం. భౌతిక సంబంధం ముఖ్యం కాదు, భావ సంబంధం చాలా ముఖ్యం. సర్వస్య శరణాగతి చాలా ముఖ్యం. అదే మనకు శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి ఆ విధంగా జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవటం కోసం ఇంద్రియ పుష్టిని పెంపొందించుకుంటూ, శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటూ, లోకోద్ధరణ కోసం, లోక కళ్యాణం కోసం, భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించడం కోసం మీరంతా కూడా కృషి చేయాలని మిమ్మల్ని నిండు మనస్తో ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.